ఇప్పటి వరకు మామూలు జిల్లాలో దాదాపు 230,217 టెస్టులు ర్యాడ్ టెస్టులు చేయించినాము. ఇది కాకుండా ప్రత్యేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నుంచి ర్యాడ్ టెస్టులు చేయిస్తున్నాము, ప్లస్ వ్యాక్సినేషన్ కూడా ఇస్తున్నాము. ప్రత్యేక పిహెచ్ అంటే మామూలు జిల్లా టార్గెట్ యాజ్ ఆఫ్ నౌ ఎట్లా అంటే 3,960 టెస్టులు చేయడము, ప్లస్ 3,960 మందికి వ్యాక్సినేషన్ కూడా చేయమని చెప్పేసి మన రాష్ట్ర స్థాయిలో ఆదేశానుసారం మనం చేస్తున్నాము. ఇప్పటికీ మనకు దాదాపు సఫిషియంట్ వ్యాక్సినేషన్స్ ఉన్నాయి, సఫిషియంట్ స్టాక్ ఉన్నది. ఇది కాకుండా మనకు ట్రీట్మెంట్ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ సఫిషియంట్గా ఉన్నాయి. ప్రతి ఒక్క పిహెచ్సిలో అండ్ ప్రతి మన డిఎంహెచ్ ఆఫీస్లో సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఏదైతుందో అక్కడ కూడా సఫిషియంట్గా స్టాక్ ఉన్నాయి మనకు మామూలు జిల్లాలో ప్రాపర్గా. దీంట్లో కోవిషీల్డ్ అనేది 58,248 మందికి ఇచ్చినాము, కోవాక్సిన్ అనేది 10,964 మందికి ఇచ్చినాము వ్యాక్సినేషన్స్. కోవిడ్ వ్యాక్సినేషన్ పైన కొన్ని అపోహలు ఉన్నాయి. అది ఏంటంటారంటే వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల మనకు జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తున్నాయి, వాంతులు వస్తున్నాయి అని చెప్పేసి. ఇవన్నీ మన శరీరము ఆ యొక్క వ్యాక్సినేషన్కు స్పందిస్తున్న లక్షణాలు అన్నట్టు. ఒకవేళ వ్యాక్సినేషన్ మనం ఇచ్చినామంటారంటే మామూలుగా చిన్నపిల్లలకు కూడా కొన్ని వ్యాక్సినేషన్స్ ఇస్తే జ్వరం రావడం అది సహజము, అది ప్రతి ఒక్క తల్లికి చెప్తాం మనం. అదే మాదిరిగా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వలన కూడా కొందరికి అందరికీ కాకుండా కొందరికి జ్వరము, దగ్గు, లేకుంటే జ్వరంతో పాటు కూర్చొని బాడీ పెయిన్స్, హెడ్ఏక్ వచ్చే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇవి ఎట్లా అంటే క్షణికమే ఉంటాయి, అంటే ఆల్మోస్ట్ ఒక 10-12 గంటల కంటే ఎక్కువ ఉండవు, కొందరికి ఒక 2 రోజులు ఉంటాయి. దీనివలన వ్యాక్సిన్ తీసుకుంటే మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పడం తప్పు. వ్యాక్సిన్ ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే ఉన్నా 45 సంవత్సరాల పైన ఉన్న వ్యక్తి ఖచ్చితంగా తీసుకోండి. కాకపోతే కొన్ని అంటే పేషెంట్స్ ఉన్నారు, అంటే లైక్ ప్రెగ్నెంట్ పేషెంట్స్, పాలిచ్చేతల్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవద్దు. వీళ్ళు కాకుండా ఇంకా వేరే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా, ఈవెన్ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, దాని తర్వాత బైపాస్ సర్జరీ అయిన పేషెంట్స్, ఇంకా వేరే లక్షణాలు ఏమైనా ఉన్న పేషెంట్స్ ఎవరు ఉన్నా కానీ ఖచ్చితంగా తీసుకోండి.